హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏమున్నది మరి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈరోజు డే ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే మనకు April 22, సో ప్రపంచ దరిద్రి దినోత్సవం అంటాం. సో ఎర్త్ డే, ఓకేనా, సేవ్ ప్లానెట్ ఎర్త్ అనమాట, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక టెట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. టెట్కు తగ్గినటువంటి అప్లికేషన్లు ఈసారి 286,000 దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట. సో పేపర్ వన్కు మొత్తంగా టోటల్గా చూసుకున్నట్లయితే మనకు 99,958 అప్లికేషన్లు వచ్చాయి. పేపర్ టూకు మాత్రం మరి 186,000 మంది అప్లై అయితే చేసుకున్నారనమాట. సో అంటే సర్వీస్ టీచర్లు మరి చాలామంది అప్లై చేసుకుంటారు అని చెప్పేసి మరి ఎక్స్పెక్ట్ చేశారు. సో బట్ వాళ్ళు అంతగా చేయనట్టుగా అనిపిస్తుంది. సో వాళ్ళు చేస్తే కనుక ఖచ్చితంగా 3.5 lakhs అప్లికేషన్లు అయితే దాటేవి అన్నట్టుగా ఫస్ట్ అంచనా వేశారనమాట. సో ఇక మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనకు అత్యధికంగా చూసినట్లయితే మనకు పేపర్ వన్కు అత్యధికంగా ఆదిలాబాద్లో మరి 7,163, వికారాబాద్లో 5,879 అప్లికేషన్లు సబ్మిట్ అయ్యాయి అన్నట్టుగా ఇచ్చారనమాట. డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మన దగ్గర లిస్ట్ ఉన్నది. సో మనకు ఇక్కడ మీరు పీడిఎఫ్ దీనిది పీడిఎఫ్ కావాలంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ నేను పోస్ట్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు, రైట్. ఇక్కడ మనకు పేపర్ వన్ అప్లికేషన్లు, ఇక్కడ పేపర్ టూ అప్లికేషన్స్ లో డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్సు, సోషల్ స్టడీసు, సో టోటల్ అప్లికేషన్లు ఈ విధంగా డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనకు రావడం అయితే జరిగిందనమాట, రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక ఆసక్తి అంటే టెట్ దరఖాస్తులు 2.86 lakhs, అంటే ఆసక్తి చూపని అభ్యర్థులు భారీగా తగ్గినటువంటి అప్లికేషన్లు అన్నట్టుగా ఇచ్చారు మనకు. సో టెట్ పేపర్ టూ దరఖాస్తులో నల్గొండ జిల్లా టాప్ ఉన్నదంట. సో టెట్ పేపర్ వన్లో ఆదిలాబాద్ టాప్ అంట. సో అప్లికేషన్లు దరఖాస్తులు వచ్చినటువంటి అప్లికేషన్లు సో ఆ విధంగా ఉన్నాయంట. సో యూజీసీ నెట్కు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. సో మొదటిసారి 3 కేటగిరీల్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. May 10 వరకు దరఖాస్తులు. సో 4 ఏళ్ల డిగ్రీతో పిహెచ్డి చేయవచ్చు అన్నట్టుగా ఇచ్చారు మనకు. సో 4 ఏళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు మరి యూజీసీ నెట్ ద్వారా ఇకపై నేరుగా పిహెచ్డిలో మరి ప్రవేశాలు పొందవచ్చు అన్నట్టు. అయితే వారు 75% మార్కులతో మరి పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీలతో పాటు యూజీసీ సూచించినటువంటి కేటగిరీల అభ్యర్థులు అయితేనేమో సో ఖచ్చితంగా 70% మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. మరి వీరు 3rd కేటగిరీ అంటే కేవలం పిహెచ్డికి మాత్రమే అర్హులు అన్నట్టు. సో జేఆర్ఎఫ్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత ఉండదు అన్నట్లుగా పేర్కొనడం అయితే జరిగిందనమాట, రైట్. అదొక ముఖ్యమైనటువంటి అప్డేట్. పీజీ లేకుండా కానీ పిహెచ్డి 4 ఏళ్ల డిగ్రీ చేసిన వారికి అవకాశం, నేరుగా నెట్ రాసేటటువంటి ఛాన్స్ ఉన్నది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయం అయితే తీసుకుందనమాట, స్పష్టం చేసినటువంటి చైర్మన్ జగదీష్ కుమార్, రైట్. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఎల్లుండి ఇంటర్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ నెల 24 ఇంటర్ పరీక్షల ఫలితాలను అధికారులు రిలీజ్ చేయనున్నారన్నమాట. ఎన్నికల కోడు నేపథ్యంలో విద్యాశాఖ సెక్రటరీ బుర్ర వెంకటేశం బుధవారం ఉదయం 11 గంటలకు మరి రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారన్నమాట, రైట్. ఇక కరెంట్ అఫైర్స్ గురించి చూసినట్లయితే సో జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జి అంటాం. సో దీని యొక్క డైరెక్టర్ జనరల్గా మరి నలిన్ ప్రభాత్ గుర్తుపెట్టుకోండి, 2024 మరి April 19 నియమితులయ్యారనమాట. ఈయన ఏపీ క్యాడర్కు చెందినటువంటి 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనమాట. సో నలిన్ ప్రస్తుతం సిఆర్పిఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. దేశంలోని విఐపీల సెక్యూరిటీ బాధ్యతలను ఈ దళం చూస్తుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణిల మొదటి బ్యాచ్ను మరి భారత్ 2024 April 19 ఫిలిప్పైన్స్కు అందజేసింది అనమాట. సో ఫిలిప్పైన్స్కు బ్రహ్మోస్లను అందించేందుకు సో భారత్ 2 ఏళ్ల కిందట మరి ఒక ఒప్పందం చేసుకుంది. $37.5 crore ఒప్పందాన్ని కుదుర్చుకుంది అనమాట. సో దీని కింద మన దేశం 3 బ్యాటరీల క్షిపణిలు, లాంచర్లు, సంబంధిత మరి ఇతర
పరికరాలను సరఫరా చేయాలి. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి ఇదే తొలి ఎగుమతి ఆర్డర్ అన్నమాట. సో ఇక ఇది మనకు ఈ దీనిపైన అడుగుతారు, బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి ఇది తొలి ఎగుమతి ఏ దేశానికి చేశారన్నట్టుగా అడగవచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోవాలా, రైట్? భారత వాయుసేనకు చెందినటువంటి C-17 గ్లోబ్ మాస్టర్ విమానంలో ఈ క్షిపణులను మరి ఫిలిప్పీన్స్కు మన దేశం చేరవేస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూద్దాం, రైట్? అవార్డుకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ ఇది. అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సో గుర్తుపెట్టుకోవాలి, అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 2024 ఏప్రిల్ 17 ఆర్యభట్ట అవార్డుతో సత్కరించిందన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎస్ఐ డిస్టింగ్విష్డ్ ఫెలో గుర్తింపుగా కూడా ఇచ్చిందనమాట. సో దేశంలో ఆస్ట్రోనాటిక్స్ విభాగంలో విశేష సేవలు అందించినందుకు సో డాక్టర్ పావులూరికి సుబ్బారావుకు ఈ అవార్డు అయితే దక్కిందనమాట. ఆయనకు గతంలో భాస్కర్ అవార్డు కూడా లభించిందనమాట. సో ఈ రెండు అవార్డులను దక్కించుకున్న శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు అయితే సాధించారనమాట, రైట్ ఫ్రెండ్స్? ఈరోజు ఇవి ఫ్రెండ్స్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.